చైనాకి మకావ్కి బస్సులు వెళ్తాయి. ఏది సముద్రం బొక్కలో నుంచి వెళ్తాయి. వచ్చింది బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది సముద్రం బొక్కలో నుంచి. సీట్ బెల్ట్ పెట్టుకోండి, మీ సరం బ్రేక్ వెళ్తే సముద్రం బొక్కలోకి వెళ్ళిపోతారు మీరు అన్నారు. నిజంగా చరిత్ర చెప్పుకుంటుంది. బాత్రూమ్ కోసం హాంకాంగ్ నుంచి మకావ్ అన్వీష్ గారు వచ్చారని ఫైవ్ స్టార్ హోటల్కి చరిత్రలో నిలిచిపోతాను నేను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాంకాంగ్. ఇప్పుడే లేచానండి, టైం 8:30 అవుతుంది. నాకు కాఫీ తాగాలనుంది. తాగు, మాకెందుకు చెప్తున్నావు స్వామి అని అనకండి. నాకు కాఫీ హాంకాంగ్లో తాగాలని లేదు, అదిగదిగదిగదిగా కనబడుతుందా ఆ మకావ్ దేశంలో తాగాలని ఉంది. ఎందుకు సార్ డబ్బులు బొక్క కాఫీ తాగడానికి వేరే దేశం వెళ్తారంటున్నారంటే, ఇదిగో సి మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలి. దీని దసరాములు బట్టి మామూలుగా ఉండకూడదు. రోజు కెమెరా పెట్టుకున్నా అటు ఇటు తిరగడం, వీడియో ఎట్టడం, క్రేజీగా ఉండాలి లైఫ్. సరదాగా వెళ్దాం, ఫ్రీగా వెళ్దాం మకావ్. ఆ కనబడుతున్న మకావ్ సార్ ఎలా వెళ్తారు, ఫ్లైట్లో వెళ్తారా అంటే ఫ్లైట్లో కాదు, బస్సు ఇక్కడ ఉంది. ఇక్కడ బస్సు ఎక్కి సముద్ర గర్భంలో నుంచి రోడ్డు ఉంది. అబ్బా మరి ఏడు సరే మరి ఏదే ఏదే బిల్డప్ బాబాయిలా చెప్పకండి. నిజం రా నాయన, ఈ హాంకాంగ్ నుంచి మకావ్ దేశానికి సముద్రం కింద నుంచి చేశారు రోడ్డు. బ్రిడ్జ్ అయితే పైన ఉంటుంది, అక్కడ ఉంటే సముద్రం లోపల నుంచి ఉంటుంది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ లోపల నుంచి వెళ్ళి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్రీగా కాఫీ ఇస్తారు, ఏది హాంకాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి. ఆ కాఫీ తాగి వెనక్కి వచ్చేద్దాం. ఎలాగుంది ఐడియా? నేనేమైనా ఖర్చు పెడతానా దెయ్యానికి పీ పెట్టను, నేను ఎలా డబ్బులు వేస్ట్ చేస్తాను? చూడండి వీడియో అంతా పూర్తిగా చూస్తే మీరే షేక్ అయిపోతారు, షాక్ అయిపోతారు. క్రేజీ వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే లైక్, వీడియోకి లైక్ చేయండి. అవును చెప్పడం మర్చిపోయాను, వీడియో క్రేజీగా ఉంటుంది, పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. లేదంటే మీకు అర్థం అవ్వదు ఏం చేస్తున్నానో అన్నది. టైము చూశారు కదా, ఫిబ్రవరి 20వ తారీఖు సోమవారం 8:30 అవుతుంది. ఇంకో హైలైట్ కామెడీ ఏంటంటే, ఈ వీడియోని కాఫీ తాగి వచ్చిన వెంటనే అప్లోడ్ చేస్తాను అంటే ఈ వీడియో ఈరోజే అప్లోడ్ చేసేస్తాను అనమాట. ఫిబ్రవరి మా సోమవారం స్పెషల్ అనమాట. ఇంకో శివుడు స్పెషల్. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి క్రేజీ వ్లాగులు నేను చాలా చేశాను. ఏది బ్రెజిల్లోని బ్రేక్ఫాస్టు, అర్జెంటీనాలోని లంచు, అండ్ పెరూలో నుంచి డిన్నరు. ఇంకోసారి అయితే కొలంబియాలో బ్రేక్ఫాస్టు, పరాగ్వేలో లంచు, బ్రెజిల్లో డిన్నర్, అలాగా ఒకే రోజులోని 3 దేశాలు తిరిగేశాను. ఇది రెండు యాక్ట్గా మీరు ఇలా కోపం అన్నారు అనుకో, పక్కన ఉంది చైనా వెళ్ళిపోతారు, మరి మీ ఇష్టం. తర్వాత చైనా వెళ్ళిపోతే మీరే. చైనా ఎందుకు వెళ్ళట్లేదు అంటే కరీనా ఉంది, కరీనా అక్కడ ఉంటుందని చెప్పి వెళ్ళట్లేదు. వీడియో అయితే మామూలుగా ఉండదు, ఫస్ట్ ఎంజాయ్ చేయండి జర్నీ. సముద్రం కింద సముద్రం బొక్కలో నుంచి వెళ్తున్నాం మనం మకావ్కి. మామూలుగా ఉండదు, ఫైవ్ స్టార్ హోటల్లో కాఫీ రా సవక. వచ్చేసాను హాంకాంగ్ బస్ పోర్ట్కి. అదే ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్లు ఉన్నట్లు బస్ పోర్ట్లో బస్సులు ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి చైనాకి మకావ్కి బస్సులు వెళ్తాయి. ఏది సముద్రం బొక్కలో నుంచి వెళ్తాయి. భలేగుంటుంది, సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడు చూడలేదు సముద్రం కింద నుంచి బస్సులు వెళ్ళడం, సూపర్గా ఉంటుంది, చూడండి. ఓకే లెట్స్ గో, లోపలికి వెళ్ళి టికెట్ కొనేసుకుందాం. ఎదుగోండి మకావ్ బస్సు. ఎదుగండి, బస్ టికెట్లు అక్కడ అమ్ముతారు. లెట్స్ గో మకావ్. ఇక్కడ వీళ్ళందరూ బస్ టికెట్ల కోసం ఉన్నారు. నాకు మనకు చైనీస్ భాష తెలియదు కాబట్టి ఎవరినో ఒకరిని కొనియమని చెప్తాను. మేడం కొనియండి మకావ్. మకావ్ సరే, అవునా మకావ్? మకావ్ బస్ టికెట్ అయితే కొన్నాను. ఇది జూన్చి అనేది చైనాకి, మకావ్ అనేది మకావ్ దేశానికి. చైనాకి వద్దు, మనం మకావ్కి వెళ్దాము. ఇమిగ్రేషన్ ఆఫీసర్ అన్నాడు అనమాట, స్టాంప్ వేసేసి ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. మకావ్కి అన్నాను. దేనికి అన్నాను? కాఫీ తాగడానికి అన్నాను. అదేంటి అంటే, నేను యూట్యూబర్ని, క్రేజీగా ఉండడం కోసం క్రేజీ చేస్తున్నానంటే ఎప్పుడు వస్తుంది వీడియో అన్నాను. ఇప్పుడే వస్తుంది అన్నాడు. నాకు ఛానల్ పేరు రాసుకొని చూస్తాను, బాగా చెయ్యు అని ఆల్ ది బెస్ట్ చెప్పించి పంపించారు. టికెట్ వచ్చింది, బస్సు ఎక్కి వెళ్ళిపోతాం సముద్రం బొక్కలో నుంచి. చైనాకి బస్సులు ఉన్నాయి, అందరూ కరీనా అక్క చెల్లెళ్ళ, అది చైనాకి అనమాట. ఇది మకావ్కి. మకావ్ చైనాలో కాదు కదా, ఇది వేరే దేశం. కానీ చైనా మీకు తెలుసు కదా, కరీనా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళు అంతన మొత్తం అంతన. అదిగోండి అక్కడ కనబడుతున్న డబల్ డెక్కర్ ఎక్కుతాను. డబల్ డెక్కర్ అయితే సముద్రం అంతా కనబడుతుంది మనకి. మామూలుగా లేదు బస్ పోర్ట్, క్రేజీగా ఉన్నదా? ఇంకొక వీడియో క్రేజీగా ఉందన్న వాళ్ళు లైక్ చెయ్యండి. మరి ఇప్పుడు మనం బస్సు ఎక్కి సముద్రం బొక్కలో నుంచి వెళ్ళబోతున్నాం, భలేగా ఉంటుంది. అన్నీ చైనా వెళ్ళడానికి, ఈ బస్సులన్నీ మకావ్ వెళ్ళడానికి. కానీ మకావ్ వెళ్ళే బస్సులు తక్కువ ఉంటాయి, కానీ చైనా వెళ్ళేవి చాలా, ప్రతి ఒక్క నిమిషానికి ఒకటి ఉంటుంది. ఎందుకంటే
అక్కడ చాలా ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి ఎక్కించి మరీ ఎక్కిస్తున్నారు. అదిగోండి నాకు ఫ్రంట్ సీట్ కావాలి, ఫ్రంట్ సీట్ ఉంటే బస్సు ఎక్కుతాను, లేదంటే ఇంకో బస్సు ఎక్కుతాను. బస్సులోకి వచ్చాను, బస్సు అంతా బాగుంది, డబల్ డెక్కర్ అనమాట. పైన నాకు ఇదిగో ఇక్కడ విండో సీట్ దొరికింది ఫ్రంట్. నా ముందంతా మీరు చూసుకుంటే విండో ఉంది, నీట్గా రికార్డ్ చేద్దాం. ఎందుకంటే మనం సముద్రం బొక్కలో నుంచి వెళ్ళబోతున్నాం. నేను వచ్చి సీట్ బెల్ట్ పెట్టుకోండి, మీరు సరం బ్రేక్ అయితే సముద్రం బొక్కలోకి వెళ్ళిపోతారు మీరు అన్నారు. అలాగే నేను నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది సముద్ర గర్భంలో నుంచి, అంటే ఇప్పుడు నేను అన్నాను కదా అండర్ వాటర్, ఇప్పటి వరకు మీరు బ్రిడ్జ్ అంతా పైన చూశారు కదా. ఇక్కడ నుంచి రాబోతున్న 6 కిలోమీటర్లు ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ అంటే సముద్రం లోపల నుంచి కట్టారు, నిజంగా గ్రేట్ కదా. చైనీస్ టెక్నాలజీ అంటే అంతే. సో ఇది కట్టింది ఎవరు అంటే చైనా, మకావ్, హాంకాంగ్, ఈ ముగ్గురు కలిపి కట్టుకున్నారు. చైనా కడతాదంటే మకావ్, హాంకాంగ్ ఓకే అన్నారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ దేశాన్ని దేశాలను దోచేయడానికి ఇది కట్టారని. ఇప్పుడు చైనా నిజంగా ఈ రెండు దేశాలు ఈజీగా చక్కర్లే కొట్టుకుంటూ సైకిల్ మీద వచ్చి మొత్తం ఆ దేశాలన్నీ తిరిగి వెళ్ళిపోతున్నారు. మొత్తం చైనా వాళ్ళందరూ ఇక్కడ మకావ్, హాంకాంగ్లోని మొత్తం గస్తీ కాసి వ్యాపారాలు అన్నీ ఈ బ్రిడ్జ్ ద్వారా. ఇంతకుముందు ఫెర్రీ ఉండేది, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రావడం వల్ల నిజంగా ఆ దేశం నుంచి ఈ రెండు దేశాలకి రవాణా మార్గాలు అయితే చాలా సులువు అయిపోయాయి. నిజంగా టెక్నాలజీ అయితే సూపర్, చాలా బాగా టెక్నాలజీ బాగుంది. నిజంగా బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు కనబడుతుంది కదా ఇది ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ టైప్ అనమాట. నైట్ మటుకు దీని కలర్స్ జిల్జిల్ జిగా జిగాలా ఉంటుంది మన హైదరాబాద్ బ్రిడ్జ్లాగే. కాకపోతే ఇప్పుడు నైట్ టైం నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ప్రతి దేశానికి టోల్ గేట్ ఉంది. హాంకాంగ్కి వెళ్ళేటప్పుడు హాంకాంగ్ టోల్ గేటు, మకావ్ వెళ్ళేటప్పుడు మకావ్ టోల్ గేట్లు. వీలైతే దండిగా కార్లకి బస్సుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటుండే. ఎవరు ఏ దేశంకి ఎక్కువ రవాణా ఉంటే వాళ్ళు బాగా డబ్బులు అయితే వసూలు చేసుకుంటారు. మకావ్కి అందరూ క్యాసినోలు ఆడుకోవడానికి వెళ్తారు కాబట్టి బాగా డబ్బులు వస్తున్నాయి. వస్తామండి మకావ్కి, డబల్ డెక్కర్ బస్సు ఎక్కి అమ్మయ్యా వస్తాం మకావ్కి. సవగ్గన బాగుంది, బస్సు బాగుంది, చాలా స్పీడ్ కొట్టాడు. ఇదిగో మామూలుగా లేదు, టెక్నాలజీ, హై స్పీడ్ టెక్నాలజీ బస్సు, సూపర్. మకావ్ పోర్ట్కి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మొత్తం అన్నీ చెక్ చేసుకుని వెళ్ళాలి. అక్కడ చూసారా పరాది మకావ్ బ్రెజిల్లో ఉంది, పోర్చుగీసు, ఎందుకంటే పోర్చుగీస్ సామ్రాజ్యాలు ముందు ఆక్రమించారు ఇక్కడ. సో ఇమిగ్రేషన్ అయిపోయింది మనకి, 30 రోజులు ఉండమని మకావ్లోని చీటీ ఇచ్చారు. నేను కాఫీ తాగి వెళ్ళిపోతానని అన్నాను. అదిగోండి మకావ్ టైం చూస్తే మనకి అక్షరాల 10 అవుతుంది, అంటే బేగ గంటలోనే వచ్చేసాను ఇక్కడికి. గంట కూడా అవ్వలేదు అనుకోండి. వెళ్ళి మనం 5-స్టార్ హోటల్కి వెళ్ళి కాఫీ తాగేద్దాం. ఓకే, లెట్స్ గో 5-స్టార్ హోటల్ టు కాఫీ. దానికే వెళ్ళబోతున్నాం, మకావ్లోని తోపు హోటల్ అనమాట, 5-స్టార్ హోటల్. సో నేను బయటకు వచ్చాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రీగా క్యాసినో షటిల్స్ అంటే బస్సులు ఉంటాయని అన్నారు. సో ఇక్కడ ఉంటే మనకు వచ్చేస్తాయి అనమాట, బస్సులో ఎక్కిపోదాం. ఓకే, ఫ్రీ అంటే ఎంత మంది ఉన్నారో మంద, ఇలా అంతా ఫ్రీ అట, అందరూ ఫ్రీయే, నేను ఫ్రీయే, అమ్మ ఐఫోన్ ఫోన్ అమ్మ ఫ్రీ అట, రండి రండి అయితే సోఫిటల్ మకావ్ అయితే పోయింటే మనకు అన్నీ క్యాసినో బస్సులు ఉన్నాయి. ఏ హోటల్కి వెళ్ళాలో ఏ క్యాసినోకి వెళ్ళాలో ఆ బస్సులు అన్నీ ఇక్కడ ఫ్రీగా ఉంటాయన్నమాట. ఇవన్నీ క్యాసినో బస్సులే, మనం ఏ క్యాసినోకి వెళ్ళాలో చెప్పి ఆ క్యాసినోకి ఎక్కిపోవడమే. గురుగారు ఇదిగో ఆ పెర్షియన్ క్యాషియనో, అది పెర్షియన్ పెద్దది. గురుగారు అసలు క్యాసినోలకి ఎందుకంటే బస్సులు ఫ్రీ అంటే క్యాసినోలోని చాలామంది లక్షల కోట్లలో డబ్బులు దబ్బెట్టుకుంటారు, అందుకే జోదం ఆడమని ఎంకరేజ్ చేయడం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక కాఫీలు, టిఫినీలు, తర్వాత గుంటలు, కెమెరా డ్యాన్సులు, మ్యూజిక్లు, బస్సులు అన్నీ ఫ్రీ సవక. మనం కానీ క్యాష్ను ఆడం కదా, మనం ఏంటంటే కాఫీ తాగడానికి వెళ్తాను. దట్ ఈస్ 5-స్టార్ హోటల్కి కాఫీ తాగడానికి వెళ్తున్నాను. సో హోటల్ లాబీ అనమాట వచ్చేసాను. మనం ఇప్పుడు లోపల నుంచి వెళ్తాము, మామూలుగా ఉండదు. చూడండి 5-స్టార్ హోటల్ ఇదిగా, మామూలుగా ఉండదు, కళ్ళు చిత్తారులు ఎక్కిపోతాయి మీకు. నేను ఆల్రెడీ చూశాను, అడి అమ్మ అంత ఆన్లైన్ ఆడమ్మ ఏముందరు ఆ లాబీ మామూలుగా లేదు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కాఫీ తాగడానికి, ఫ్రీ కాఫీ తాగడానికి.
మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో ఇక్కడ. ఓడమ్మ ఏముందిరా, ఏముంది అన్వేషణ, ఏముందిరా వాళ్ళప్ప వాళ్ళమ్మ ఫ్రీ ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఎలాగ ఉండాలిరా. చూసారు ఎలాగుంది, ఆలే చూసారు, ఓడి అమ్మ ఏటుందిరా అన్వేష, సూపర్ రా కేక. వచ్చేసాను ఫైవ్ స్టార్ హోటల్కి, చూసారు కదా మామూలుగా లేదు. ఇప్పుడు వెళ్ళి ఫ్రీగా కాఫీ తాగేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ హాంకాంగ్. మరి మామూలుగా ఉంటుంది బెల్డబ్బాబాయి అంటే అలా ఉంటుంది మనతోన. ఫ్రీ కాఫీ ఇచ్చారు క్యాసినోలోని, ఫస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చారు, వాటర్ తాగమ్మా తర్వాత కాఫీ తాగాలి, అలా కాఫీ డైరెక్ట్ తాగకూడదు అన్నారు. కాఫీ మామూలుగా లేదు, సూపర్ ఫైవ్ స్టార్ అంటే ఫైవ్ స్టార్ కేక. మరి కాఫీ తాగిన వెంటనే కడుపు ఊడుకుంటుందా? ఫైవ్ స్టార్ హోటల్లో లండన్ వెళ్ళడానికి వచ్చినది మినరల్ వాటర్ బాటిల్తో లండన్ వెళ్తాను. చరిత్ర చెప్పుకోవాలి మనం ఏం చేసినా. మనం హాంకాంగ్ నుంచి మకావ్ వచ్చిన పని అయిపోయింది, కానీ సిర అబ్బపోయినా సేడబ్బుతుంది అంటారు. ఏంటది జోదం, పేకాట, వ్యభిచారం, మందు, ధూమపానం, ఇవన్నిటిలోని నాకేం అబ్బిందంటే జోదం. కేసనే ఉంది, వచ్చాం కదా 1,000 రూపాయలు ఆడదాం. నాకు కొన్ని ట్రిక్కులు వచ్చు, ఆ ట్రిక్కులతో గెలిస్తే వచ్చే, లేదంటే వెళ్ళిపోతాం మామూలుగా ఉండదు. చరిత్ర చెప్పుకోవాలి, ఆ ప్రపంచయాత్రికుడు వచ్చి మామూలుగా ఉండకూడదు. లెట్స్ గో, జోదం ఆడదాం, రండి మామూలుగా ఉండకూడదు, కోటీశ్వర రజనీకాంత్ అయిపోదాం. సో హాంకాంగ్ డబ్బుల్లో 1,000 రూపాయలు అనమాట, 100 అంటే 1,000 రూపాయలు అనమాట, మిషన్లో పెట్టాను. సో ఇప్పుడు చూడండి అక్కడ 1,000 రూపాయలు ఉంది, మనం 10 రూపాయలు 20 రూపాయలు బెట్టింగ్ కట్టచ్చు అనమాట. 1,000 రూపాయలు పెడితే 1,400 లాభం వచ్చింది, సూపర్ కదా, మామూలుగా లేదు. లెట్స్ గో ఇంటికి. ఈజీగా రాలేదండి ఈ డబ్బులు, 1 గంట సేపు కూర్చుంటే వచ్చాయన్నమాట. 1,000 రూపాయలకి 1,400 రూపాయలు లాభం వచ్చింది. అది మిషన్లో పెట్టి మనం ఏటీఎం కానీ అంటే మనం వచ్చిన డబ్బులు పెడితే అదిగోండి 2,400 చూపిస్తుంది. 2,400ను నేను తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే ఉంటే ఆ డబ్బులు కూడా పోతాయి, వచ్చిన వెంటనే వచ్చిన సచ్చినోటికి వచ్చిందే కట్నం అన్నట్లు తీసుకెళ్ళిపోతున్నాను. 1,000 రూపాయలు క్యాష్ను ఆడితే 1,400 రూపాయలు లాభం వచ్చింది. వెళ్ళి మనకి వెళ్ళడానికి 45 నిమిషాలు పడుతుంది. వెళ్తున్నప్పుడు అలా సప్పరించుకొని స్టార్ బక్స్ తీసుకొని వెళ్ళిపోదాం, రండి. వచ్చింది, మనం తాక్కుంటూ హాంకాంగ్ వెళ్ళిపోదాం, మామూలుగా ఉండదు. సో మొత్తానికి సింగనాథం జలకారులు అన్నీ అయిపోయి టైం ఆల్మోస్ట్ 1 గంట అవుతుంది. ఈ తాక్కుంటూ మనం హాంకాంగ్ వెళ్ళిపోదాం, అరగంట జర్నీ అంతే, మామూలుగా ఉండదు. ఏంటండి పాస్ ముఖంతో హాంకాంగ్ నుంచి మకావ్ ఎందుకు వెళ్ళారో మాకు అర్థం కావట్లేదని అనుకోకండి, లాస్ట్లో చెప్తాను ఆ కిటుకు. ఇప్పుడు క్యాసినో గురించి మాట్లాడాలి. క్యాసినో నాకు కానీ ఎవరికి కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ నేను ఎవరికి ఎంకరేజ్ చేయనండి, మందు సిగరెట్టు ఇంకేదైనా ఓకే ఏమో నెమ్మదిగా చేస్తామేమో కానీ క్యాసినో తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని చెప్పి ద్రౌపది అంటారు చూడండి. క్యాసినో ఆడితే, క్యాసినో జోదం అనేది అలవాటు అయితే, ప్యాకెట్ అలవా అయితే నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకొని నీతో ఉన్నవాళ్ళని, పిల్లల్ని, చెల్లెల్ని, అక్కల్ని, అమ్మల్ని, పిల్లల్ని, మొత్తం ఆస్తిని మొత్తం అన్నీ తాకట్టు పెట్టేస్తాం అనమాట, నడి రోడ్డు మీదకి వచ్చేస్తాం. ఈ సిగరెట్లు మందు ఇవన్నీ నెమ్మదిగా చంపేస్తాయి మనిషిని. ఈ క్యాసినో అనేది, ఈ ప్యాకెట్ అనేది నిమిషంలో చంపేస్తాయి. సో నేను ఎవరిని ఎంకరేజ్ చేయను, నేను ఆడిన పద్ధతి ఏంటి అంటే, నేను ఎస్ క్యాసినోలు కూడా ట్రిక్కులు ఉన్నాయి, డబల్ అటాక్ స్ట్రాటజీ, జేమ్స్ బాండ్ స్ట్రాటజీ అనేది నేను నేర్చుకున్నాను, ఎందుకంటే నేను చదువుకున్న హోటల్ మేనేజ్మెంట్లో క్యాసినో నేర్చుకున్నాను. అది కూడా చాలా ఓపిక ఉండాలి, అది నేను ప్రపంచ యాత్రికుల్లో చెప్తాను ఆ ట్రిక్లన్నీ తెలుగులోని. చాలా ఓపిక ఉండాలి, రూపాయి పెడితే రూపాయి వస్తుంది, రూపాయి పెడితే క్యాసినో, యాక్చువల్గా క్యాసినోలో రూపాయి పెడితే 100 లక్ ఉంటే 100,000 తగులుతాయి, కానీ ఇక్కడ అలా కాదు, రూపాయి పెడితే రూపాయి వస్తుంది, దానికి కూడా గంటల తడిపడి ఓపిక చాలా ఉండాలి. అండ్ అవతల వాళ్ళు ఎక్కువ మంది ఆడాలి. ఇక్కడ ఏమవుతుందంటే అవతల వాళ్ళందరూ ఆడితే ఆ డబ్బుల్ని నేను ఆ గణించి ఎక్కలేసి లెక్కలేసి నెమ్మదిగా రూపాయికి రూపాయి తీసుకెళ్ళి, ఏముంది హెడ్ అండ్ టెయిల్స్ బొమ్మ బోకు, 10 సార్లు బొమ్మ పడుతుంది తర్వాత బోకు పడుతుంది కదా, ఆ సిద్ధాంతాలు తర్వాత మాట్లాడుకుందాం, అవన్నీ మీకు అనవసరం. కానీ ఇది క్యాసినో, క్యాసినో అయితే నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు నేను పొద్దున్న పాస మొక్కంతో బ్రష్ చేసుకోకుండా పాస మొక్కంతో
మన హాంకాంగ్ నుంచి మకావ్ ఎందుకు వెళ్ళాలో చెప్తాను. నిజం చెప్పాలంటే ఈ కాఫీలు టిగిలు కాదు, నిజం చెప్తాను. ఏ చేసిన పాపం చెప్తా పోతుంది. నాకు హాంకాంగ్ మన భారతీయ పాస్పోర్ట్ మీద 14 రోజులు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ నేను చైనా, జపాన్, తర్వాత అమెరికా, చాలా దేశాలు వీసాలు అప్లై చేసుకున్న సమయంలో లేట్ అయిపోయింది. చూస్తూ సమయం గడిచిపోయింది. ఇంకా 3 రోజులే వ్యాలిడిటీ ఉంది. అప్పుడు ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి అంతే కదా. అప్పుడు మళ్ళీ 14 రోజులు పొడిగించుకోవాలంటే నేనేం చేయాలి చెప్పండి? వేరే దేశం వెళ్ళలేము. తక్కువ డబ్బుల్లో ఏదే అంటే ఇది ఉంది. ఇది జస్ట్ 400 రూపాయల పక్క దేశం వెళ్ళి వచ్చేయచ్చు మకావ్. సో వెళ్ళాను, వచ్చాను, మళ్ళీ 14 రోజులు వ్యాలిడిటీ ఉంది. ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటాను, నా పనులన్నీ చేసుకుంటాను. మళ్ళీ ఆ 14 రోజులు సరిపోతే పక్కన వెళ్ళి వచ్చేస్తాను పక్కన ఉన్న దేశాలకి. నాలుగు సవక ఇది మన లాజిక్. ఇది నేను కూడా ఎంకరేజ్ చేయను. ఇది సీక్రెట్ ట్రావెలింగ్లో సీక్రెట్ టిప్ అనమాట. మన ఛానల్ ఫాలో అయితే ట్రావెలింగ్లో చాలా ట్రిక్లు టిప్పులు దొరుకుతాయి. అయినా వీడియో ఎలాగుంది, బాగుందా? మంచి ఎంటర్టైన్మెంట్గా మంచి దమ్ముందం వీడియో అయ్యాయి కదా. ఇలాంటివే ఇక్కడ ఒక వీడియో చేశాను, ఇక్కడ ఒక వీడియో చేశాను, కింద ఒక వీడియో. ఈ 4 వీడియోలో చూడండి, అమోఘం, అద్భుతం, అఖండం. ఇలాంటివి యూట్యూబ్లో మీరు జల్లీ డేస్ పట్టినా దొరకవు. ఎందుకంటే ఒకే రోజులో 3 దేశాలు తక్కువ డబ్బుతో తిరిగాను. అది ఎవరు చేయలేదు ఇప్పటికి వచ్చి. నేనే చేశాను. చిన్నప్పుడు పిట్టలతో ఉండేవాడు మన ఇంటికర. ఆ పొద్దున లండన్ వెళ్ళాను, రాత్రి బ్రేక్ఫాస్ట్కి ఇంత సింగపూర్ వెళ్ళాను, మలేషియాలో నుంచి డిన్నర్ చేశాను అనేవాడు. అది నిజంగా నేను చేసి తక్కువ డబ్బుల్లో చూపించాను. ఆ వీడియోలు చూడండి, చాలా బాగుంటాయి. ఓకే, ఉంటాను బాబా. జై హింద్.